శ్రీమాతృ నమః. మీకందరికీ దీపావళి శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు మీ అందరిందు ఉండి అమ్మవారు మిమ్మల్ని సరైనటువంటి పంథాలో నడిపించి సన్మార్గాన్ని సదాలోచనల్ని అనుగ్రహించి తరింపజేయాలని కోరుతున్నాను. దీపావళి అనగానే మనకి దీపాలు పెట్టుకోవడం, తలంట్లు పోసుకోవడం, టపాకాయలు కాల్చడం, మిఠాయిలు తినడం, ఇవి అందరికీ తెలుసు. దీపావళి అంటే దీపము, చీకటిని తొలగించి వెలుగులు నింపేది దీపము అని తెలుసు. దీపావళి వెనకాతలున్న కథని గమనిస్తే నరకాసురుణ్ణి సత్యభామ వధించింది కృష్ణుడి సహకారంతో. కృష్ణుడు రథం నడుపుతుంటేనే కదా. ఇక్కడ దీనిలోని తత్వం కృష్ణతత్వము అనగానే విశ్వమానవ సౌభ్రాతృత్వము అంటారు. అంటే మన ప్రేమని విశ్వమంతా పంచేటటువంటి స్థితిలో ఉండడమే కృష్ణతత్వం. ఆ విశ్వంలో ఉన్న చరాచర వస్తువుల మీద ఈ అపారమైన ప్రేమను కురిపిస్తూ ఉన్నప్పుడు దానితో పాటు సత్యభామ అంటే సత్యమునే వ్రతంగా ఆచరించినప్పుడు, ఆ సత్యం అనేటటువంటి ఆ భామను చేపట్టినప్పుడు, ప్రాణం పోయినా సరే సత్య మార్గాన్ని రుజుమార్గాన్ని వదలనప్పుడు నరకుడు సంహరింపబడతాడు. నరకము అంటే చీకటి. నాకేది కావాలో తెలియకపోవడం చీకటి, నేనేం చేయాలో తెలియకపోవడం చీకటి, నాకు ఇవ్వబడిన ప్రపంచాన్ని నేను ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం చీకటి. ఇకపోతే ఈరోజు తలంటుకుని తలస్నానం చేస్తారు. ఆ స్నానం చేసినప్పుడు నూనె పెట్టుకోవాలంటారు. ఇవన్నీ నూనె అన్నది జిడ్డు, అంటే నన్ను వదలకుండా పట్టుకున్నటువంటి ఆ భావాలు. నాకు అమలినంగా ఉండాలంట, నిర్మల అని మన లలితా శాస్త్రాలు చెప్తారు. నిర్లేప, నా మీద లేపనం ఏమి ఉండకూడదు. కానీ ఈ మోహము, తర్వాత నేను నాది అనేటువంటి భావము, ఈ నేరో మైండెడ్నెస్, సంకుచిత తత్వము, ఇవన్నీ కూడా నాకు తెలియకుండా లేపనంలా ఉన్నాయి. ఈ లేపనాన్ని గుర్తించడం కోసం మళ్ళీ నూనె పెట్టుకుని మళ్ళీ దాన్ని వదిలించుకోవడం కోసం ఏదో సబ్బుతోటో షీకాయతోటో రుద్దుకుంటాం. తలారా స్నానం చేయాలంటారు. కేశములు క్లేశములకు చిహ్నం. అంటే కేశములకు నూనె పెట్టుకుని స్నానం చేసినప్పుడు నాలో ఈ లేపనం వల్ల వచ్చిన క్లేశములు, దుఃఖాలు తొలగిపోతాయి. ఇవన్నీ సింబాలిక్గా మనం అనుభవించాలి. అంతేగాని ఓ కేజీ నూనె రాసేసుకుని స్నానం చేసినంత మాత్రాన్ని శరీరానికి ఏమైనా ఉపయోగం ఉంటుందేమో, కానీ ఈ జీవుడికి ఏమి ఉపయోగం లేదు. తర్వాత లక్ష్మీ పూజ చెయ్యాలి ఇవాళ సాయంకాలం. అంటే ఇంతకాలం ఉన్నటువంటి అలక్ష్మి అనే చీకటి తొలగిపోయి నాలో ఇప్పటి నుండి లక్ష్మి అనే వెలుగు నింపాలి అని చెప్పి ఏదో ఒక షోడశోపచార పూజ, హ్రీం మహాలక్ష్మి అయిన మహ అన్న మంత్రంతో. మీకు ఏ పూజ తెలియకపోతే హ్రీం మహాలక్ష్మి అయిన మహ ఒక పుష్పం పెట్టండి, గంధం రాయండి, తర్వాత ధూపం చూపించండి, దీపం చూపించండి, మీకు తోచిన నైవేద్యం మీరు వండింది పెట్టండి. దుకాణాల్లో కొనుక్కుని వచ్చిన స్వీట్ల కన్నా నా చేత్తో నేను వండిన పరమాన్నం చాలా విశేషం. అంచేత మీరు వండిన నైవేద్యం పెట్టండి, అయిపోయింది మీ లక్ష్మీ పూజ. వీలుంటే హ్రీం మహాలక్ష్మీనమని 108 సార్లు చదివి పువ్వులతో పూజ చేయండి. కొంతమంది రూపాయల కాసులతో పూజ. ఆ రూపాయలు కాదు లక్ష్మి అంటే. ఒక్కొక్క పుష్పము పెడుతున్నప్పుడు, ఒక్కొక్కసారి కుంకుమ వేస్తున్నప్పుడు ఈ లక్ష్మిని నేను నాలో అనుభవించాలి, నాలో ఈ మంగళతత్వాన్ని అనుభవించాలి. అటువంటి దివ్యమైన పూజ చేసి టపాకాయలు కాలుస్తారు. ఈ టపాకాయలు కాలుస్తున్నప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా ఏం చేసినా సరే దాని వెనకాల ఏదో తత్వం ఉండి ఉండాలి. ఎందుకంటే మా గురువుగారు, మన గురువుగారు రీసెర్చ్ సైంటిస్టు, ఆయన ప్రతిదాన్ని సైంటిఫిక్గానే ఆలోచించి ఏదో ఒక నిజాన్ని కనుక్కునేవారు. ఈ టపాకాయల్లో కూడా కాకరపోతలన్నీ వదిలేస్తే ఈ బాంబులు ఉంటాయి చూడండి. ఇదంతా మనలో పాషాణంలా పేరుకుపోయిన అహంకారమే ఆ కుక్కేసినటువంటి మందు పదార్థం. దాన్ని ఒక్కసారి అగరత్తు కానీ ఒక దీపం కానీ, గురువు యొక్క జ్ఞానము,
ఇచ్చిన మనకిచ్చిన జ్ఞానంతో ఒక్కసారి ముట్టిస్తే ఢామ్మని పేలిపోయి, అంటే కరడు కట్టిన పాషాణం అంతా పేలిపోయి పెద్ద శబ్దంతో విస్ఫోటనము అంటారు. మనకు కూడా కొంతమందికి అనేక శబ్దాలు వింటారు, దశవిధ నాదాలు వింటారంటారు. అలాగా ఒక విజయ సంకేతంగా భేరీనాథలాగా ఒక శబ్దం వినబడి ఆ అహంకారం నశించాలి అని పదే పదే మనం చెప్పుకుంటూ ఎనిబాంబులైనా కాల్చొచ్చు. ఏమీ చెప్పుకోకుండా కాలిస్తే అది వృధా ఖర్చే, అంతకన్నా ఏం లేదు. సో ప్రతిసారి మీరు టపాకాయ పెట్టినప్పుడు నాలో ఉన్న అహంకారము నశించుగాక, నేను తగ్గించుకోవాలి, నాలో ఉన్న ద్వేషం తగ్గించుకోవాలి, ఒక్కొక్క కనీసం ఒక్కొక్కళ్ళు 6 బాంబులు కాల్చండి. ఈ 6 కామక్రోధ లోభ మోహ మర్మాశ్చర్యాలని దానికి సంకేతంగా చెప్పుకోండి. అప్పుడు ప్రతి పండక్కి ఒక వాల్యూ ఉంది, ఒక విలువ ఉంది అని మనం గుర్తిస్తాం. ఈ పండగలన్నీ ఏదో ఛాందసంగా పెట్టినవి కావు. ప్రతిదాని వెనకాల మనకి తెలియకపోవడం వల్ల మనం అలా అనుకుంటున్నాం, కానీ ప్రతి టపాకాయ వెనకాతలు కూడా ఒక చిహ్నం ఉంది, కాకరపూత వెనకాతల చిహ్నం ఉంది. అది గ్రహిస్తూ మీరు దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకోండి. అందరూ కూడా ఆనందంగా గడపండి. కానీ మర్చిపోకుండా అమ్మ యొక్క పూజ మాత్రం సాయంకాలం లక్ష్మీదేవి రూపంలో చేసుకుని ధరించండి. మీకందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు.